Namaste, welcome to Great Telangana TV. Anukunade ayindi, aa party loki cherikalu antu jabbalu charchukunna Congress ku bhari shock e tagilindi. Party lo aarthikanga samajikanga balamaina netaga unna Komatireddy Congress ku goodbye cheppadam khayamaipoyindi. Nalgonda jillalo balamaina Komatireddy ippudu BJP gootiki cherabothunnaru. BJP loki Komatireddy ani chaala kaalanga charcha jarugutunna taanu kuda gathamlo avunu ani cheppina innallu adhikarikanga jaragaledu. కానీ తాజాగా కోమటిరెడ్డి రహస్యంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు అన్న వార్త కాంగ్రెస్ లో కుదుపుకు కారణమైంది. మునుగోడు ఎమ్మెల్యే ఎంపీ కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేరడం లాంఛనమైంది. అమిత్ షాను తాను కలిసిన మాట నిజమేనని తాను పార్టీలో చేరమని ఆహ్వానించారని కోమటిరెడ్డి ప్రకటించారు. అంతేకాదు తాను గతంలో చెప్పిన మాట మీదే ఉన్నానని త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని కోమటిరెడ్డి ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోతున్నానని కేసీఆర్ను ఓడించే పార్టీ నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి గతంలోనే ప్రకటించారు. మొన్న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కోమటిరెడ్డి పార్టీ మారుతారని భావించినా జరగలేదు. అంతేకాదు కోమటిరెడ్డి పార్టీ మార్పుపై వెనక్కి తగ్గారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ దశలో కోమటిరెడ్డి ఏకంగా అమిత్ షాను ఒంటరిగా కలిసి రావడంతో పార్టీ మార్పు ఖాయమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో తన కార్యకర్తలు అనుచరులతో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుంది అన్న చర్చ కాంగ్రెస్లో మొదలైపోయింది.